తిరుమల ఆస్ట్రో సెంటర్ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్. కేవలం 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. పండిత్ రమణాచారి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వసీకరణ 100% గ్యారంటీ. 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. లైఫ్లో సక్సెస్ లేదు అనుకునే వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఆషాఢమాసంలో తులారాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. దైవ రుణ శాపం నుంచి విముక్తి పొందుతారు. గ్రహగమనాల్లో మార్పుల వలన ఆషాఢమాసంలో తులారాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక గ్రహస్థితులలో మార్పుల వలన ఆషాఢమాసంలో తులారాశి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వీరిని వెంటాడుతున్న దైవ రుణ శాపం నుంచి విముక్తిని పొందుతారు. లైఫ్ సెటిల్ కాలేదు అనుకున్న పనులు సక్సెస్ కావట్లేదు అని బాధపడే తులారాశి వారికి అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పొచ్చు. ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది, కానీ శ్రమకు మించిన లాభాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఏమైనా వివాదాలున్నట్టయితే ఈ సమయంలో తొలగిపోతాయి. ప్రాపర్టీ విషయంలో కూడా అదేవిధంగా ధన విషయంలో కూడా అనుకోకుండా అన్ని కలిసి వస్తాయి. శత్రువుల వలన కూడా ధనప్రాప్తిని పొందుతారు. చేసే ప్రతి పనిలోనూ మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. చిన్న వ్యవహారమైన సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు చిన్న జీతం వస్తుంది కదా అని వదిలిపెట్టకుండా చేయడం వలన అనుభవం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకున్నట్టయితే తులారాశి వారు మంచి స్థాయికి వెళ్తారు. గతంలో ఏ పనులు మొదలుపెట్టినా సరే మధ్యలో ఆగిపోవడం, ఏదో ఒక ఆటంకం వలన సమస్యలు ఎదుర్కోవడం, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకపోవడం, ఉద్యోగ సంస్థల్లో సహోద్యోగులతో విభేదాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు విభేదాలు రావడం వంటి ప్రతికూల అంశాలు జరుగుతున్నాయి. దీనికి కారణం గతంలో భగవంతుడికి ఏదైనా మొక్కు మొక్కుకుని తీర్చకపోయినట్టయితే దైవ రుణ శాపం వెంటాడుతుంది. భగవంతునికి మొక్కిన మొక్కును వెంటనే తీర్చడం మంచిది. దైవ రుణ శాపం వలన తులారాశి వారి జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. వీలైనప్పుడు మొక్కిన మొక్కులను తీర్చడం వలన ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఆధారంగా చేసుకుని వాటిని అనుసరించి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న వీరు ఇతరులకు ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు. సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు. అనుకున్న పనులు ఏదో రకంగా పూర్తి చేస్తారు. దీని వలన మానసిక సంతోషం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధికి వ్యూహాత్మక ఆలోచనలు చేస్తారు. గోప్యంగా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రైతులు ముహూర్త బలం చూసుకుని పంటలు వేసినట్టయితే మంచి దిగుబడిని పొందుతారు. డాక్టర్లకు లాయర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో మీరు చేయని తప్పుకు నిందలు పడవలసి వస్తుంది. మీ సహోద్యోగులు మీ గురించి మీ పైఅధికారులతో నెగిటివ్గా చెప్పడం వంటివి జరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు వ్యాపార భాగస్వామితో విభేదాల వలన వ్యాపారంపై దృష్టి పెట్టకపోవడం వలన నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కెరియర్లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పనులు మొదలు పెట్టినా సరే అందులో అనుకున్న విజయాన్ని సాధించడం కష్టతరమవుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఏదో ఒక ఆటంకం రావడం వంటివి జరుగుతాయి. ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ వీరి జీవితంలో కనిపించే అవకాశాలున్నాయి. ఏ దేవుడికి మొక్కు మొక్కుకున్నారో గుర్తు పెట్టుకుని వీలైనప్పుడు వెళ్లి ఆ మొక్కును తీర్చుకోవడం వలన దైవ రుణ శాపం నుంచి విముక్తిని పొందుతారు. ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినట్టయితే అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని గ్రహించడం మంచిది. సంపాదించడం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. వచ్చిన సంపాదన ఇంట్లో ఖర్చులకు అంతగా సరిపోకపోవచ్చు, కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వివిధ మార్గాలలో ఆదాయాన్ని సంపాదించడానికి మార్గాలను తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే మానసిక ఆందోళనలో ఉంటారు. ఆధ్యాత్మికంగా ఏవైనా కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోతారు. రాత్రి సమయంలో సరైన నిద్ర ఉండదు. సరైన నిద్ర లేకపోవడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. దీని వలన కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించకుండా ఉండడం మంచిది.
పెండింగ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ తండ్రికి కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మీ తండ్రికి తాత్కాలికంగా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అవి 3 రోజులు మాత్రమే ఉంటాయి. ఆ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే వారు ఈ సమయంలో రాజకీయ రంగానికి దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వీరు తులా స్త్రీ పరంగా కొన్ని లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు. గతంలో ఏవైతే పెండింగ్ లో ఉండి పనులు ఆగిపోతున్నాయి అని బాధపడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. జరిగిందేదో జరిగింది అనుకుని ప్రస్తుతం జరుగుతున్న దానిపై దృష్టి పెట్టడం వలన భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కారణం లేకుండానే విమర్శలు ఎదుర్కొంటారు. అనవసర విషయాలను పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తారు. అవసరమైన విషయాల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఎక్కడైతే రూపాయి వస్తుందో అక్కడే ఎక్కువగా శ్రమించడానికి చూస్తారు. డబ్బుల చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహిస్తారు. ఇక ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఇతర భాషలు నేర్చుకోవాలని చేసే ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. విద్యా సంస్థల్లో అనుకున్న లాభాలు పొందుతారు. చేతి వృత్తి పనివారు మంచి గుర్తింపును లాభాన్ని పొందుతారు. భూముల అమ్మకం కొనుగోలు విషయంలో లాభాలు గడిస్తారు. మీరు చేసే పనులను బాగా మెచ్చుకునేవారు ప్రోత్సహించేవారు అధికంగానే ఉంటారు. కానీ దానికి సమానంగానే శత్రువులు కూడా పెరుగుతారు. మీ స్నేహితులు మీ బంధువర్గం వారే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి చూస్తారు. మీ దగ్గరున్న డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. దీనివలన ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇక మీరు చేసే ప్రతి పనులను పొగుడుతారు. మీ అంత గొప్పవారు లేరని చెబుతారు. కానీ మీ వెనకే గోతులు తవ్వుతూ ఉంటారు. ఈ సంవత్సరం అటువంటి వారిని మీ తులారాశి వారు వారి మాటల ద్వారా ముందుగానే గుర్తించి దూరంగా ఉండడం ఉత్తమం. ముఖ్యంగా కొత్త వ్యక్తులను బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. బయట వ్యక్తులకు అప్పులిచ్చే ప్రయత్నాలు కూడా చేయకపోవడం మంచిది. రుణపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. గురువు యొక్క అనుకూల సంచారం వలన శుభ పరిణామాలు పొందుతారు. ఆషాఢమాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్టయితే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ అక్షతలు కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్టయితే ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను వీలైనన్నిసార్లు చదువుకోవడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి కుంకుమతో పూజించి గడపకు పసుపు కుంకుమ అలంకరించినట్టయితే ఇంట్లో శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. ఇక ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. వీలున్నప్పుడు దుర్గాదేవి నామాలను చదువుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోవచ్చు. ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే కుజస్తోత్రం పారాయణం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నవగ్రహ స్తోత్రాన్ని చదవడం వలన గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వీలైనప్పుడు ఇంట్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల సంపదలు పొందుతారు. ఇక గోవులకు బెల్లం క్యారెట్స్ వంటివి తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు వృద్ధాశ్రమంలో లేదా పేదవారికి అన్నదానం చేసినట్టయితే శని భగవానుడి వల్ల కలిగే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుకూలతను పొందుతారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. విశేషమైన విజయాలు సిద్ధింపచేసుకోవచ్చు. సో మరి చూశారు కదండి, గ్రహ గమనాలలో మార్పుల వలన ఆషాఢమాసంలో తులారాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.